అంటే మీరు కావాలనంటే ఒక ప్రశ్నించే విధానంలో ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పి పోలీసు వర్షన్ ఉంది. అంటే పోలీసులు సికిందర్ కావాలని ఇదంతా ఒక క్రియేట్ చేశారు అనేది పోలీస్ వర్షన్. నిజంగా సికిందర్కి అలా క్రియేట్ చేసేంత అవసరం ఏంటి? పోలీసులకి సికిందర్ మధ్య అసలు ఏముంది వైర్యం? ఏమన్నా వైర్యం లాంటిది ఏమన్నా? ఏమీ లేదండి, ఏమీ లేదు. నేను సామాన్య మానవుడిని, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. ఓకే, మానవుడిని నేను. ఈ సొసైటీలో కామన్ మ్యాన్గా డే టు డే యాక్టివిటీస్తో నేను సఫర్ అవుతున్నాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి అంటే జనరల్గా పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ కాబట్టి వర్కింగ్ చెప్పాలంటే దేర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే మనల్ని గైడ్ చేయడం అన్న ఒక అభిప్రాయం నాకు ఉండింది. దానికంటే కూడా కొంచెం వాళ్ళు రూడ్గా బిహేవ్ చేశారు, నేను రియాక్ట్ అయ్యాను. అండ్ బేసికలీ నేను కమ్యూనికేషన్స్ ట్రైనర్ని. ఎవరన్నా ఈవెన్ మన శత్రువుతో కూడా మనం ఏంటంటే ఒక ఫార్మాలిటీ అనేది, ఒక ఎటికెట్ అన్నది, అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వాలని నేను అనుకుంటాను. అది ఎవరన్నా ఫాలో అవునప్పుడు నిజంగా నేను అఫెండెడ్గా ఫీల్ అవుతాను. అప్పుడు కూడా అలా అఫెండెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రశ్నించే రైట్ అందరికీ ఉంది, కానీ దాన్ని సరైన విధంలోనే ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నించే రైట్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎట్లా అంటే ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. మనం ప్రశ్నించే పద్ధతిని ప్రశ్నించే పద్ధతిగానే ప్రశ్నించాలి. ఎందుకంటే వరం చెప్పంటే మంచి చెడు విచక్షణ బేస్ చేసుకుని నేను ప్రశ్నించాలని అలానే చేశాను. ఎప్పుడైనా అదే విన్ అవుతుంది నా నమ్మకం. అంటే మీరు చట్టాన్ని, చట్టసభల్ని, రాజ్యాంగాన్ని అన్నింటినీ గౌరవిస్తారు? ఖచ్చితంగా. అలాంటి సికిందర్ అన్నీ తెలిసి లిటరేట్, చదువుకున్నాడు, సమాజం గురించి తెలుసు, మానవత్వం తెలుసు, మనిషి గుణం తెలుసు, పోలీసు వర్షన్ తెలుసు, పోలీసులు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు, ప్రజలు ఎలా సహకరిస్తారో తెలుసు, ఇన్ని తెలిసిన సికిందర్ ఆ విషయంలో తన సహనాన్ని కోల్పోయాడు అన్న ఒక ఇది ఉంది. అంటే ఆ వీడియోలో క్లియర్ అండ్ కట్గా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ఒక ఇంకా నేను ఇంతే, ఇంకా ఫైనల్ స్టేజ్ ఇది అన్నట్టుగా ఆ వీడియోలో అట్లా అనిపిస్తుంది. బాగా కోపేతురు కూడా అయ్యో, లేకపోతే మీ ఆవేశాన్ని తట్టుకోలేక అలా చేయడము అలా? యాక్చువల్గా రూల్స్ వయలేట్ చేశాను నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రశ్నించేటప్పుడు ఒక ఆ ప్రశ్న చాలా కాంపోజిట్గా ఏ ఎమోషన్స్ లేకుండా చేయగలనని అనుకుంది. ఎందుకంటే